ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ 300 మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక అదే పార్టీ నుంచి ఏపీలోని నగరి నుంచి పోటీలోకి దిగిన రోజా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఏర్పడ్డ మంత్రివర్గంలో రోజాకు బెర్త్ దాదాపు ఖాయమని ఏపీ రాజకీయ వర్గాలు భావించాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితాలో రోజా పేరు లేకపోవడం చూసి ఆమె అభిమానులు ఒకంత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటి వరకు రోజా ఎమ్మెల్యేగా ఉంటూ జబర్దస్తు ప్రోగ్రామ్ కు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండేది కాబట్టి అలా నడిచిపోయింది. కానీ జగన్ మంత్రివర్గ విస్తరణలో పలు సామాజిక సమీకరణాల నేపథ్యంలో రోజాకు ఈసారి మంత్రి పదవి దక్కలేదు. రోజా చిత్తూరు జిల్లాలోని నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. మరోవైపు అదే జిల్లా నుంచి బలమైన రెడ్డి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో 2.5 ఏళ్ల తర్వాత మరో 20 మంది కొత్తవాళ్లతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉంది. అప్పుడైనా రోజాకు మంత్రివర్గంలో స్థానం ఉంటుందని సమాచారం. అయితే మంత్రి పదవి దక్కకపోవడంపై స్పందించిన రోజా మాట్లాడుతూ తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆశ లేదని, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటానని ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. చూడాలి మరి 2.5 ఏళ్ల తర్వాత రోజాకి మంత్రి పదవి దక్కుతుందో లేదో. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.